కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు. ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నా మీద అనేకమైన కేసులు పెట్టారు రామేదే కాదు వర్మ గారు. రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ప్రశ్నించారో, తప్పని ఎవరైతే ప్రశ్నించారో, అందరి మీద కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు దాని నుంచి లక్ష్మణ్ గారు ఓ తాపత్రయపడిపోతున్నాడు, బాధపడిపోతున్నాడు. వెంకటరెడ్డికి నోటీసులు ఇచ్చారు, డిబేట్ లో మాట్లాడితే నోటీసులు ఇస్తారా అని. వర్మ గారు, మనందరూ ఒక విషయం మర్చిపోయాం ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రంగనాయకమ్మ గారు అని చెప్పేసి 75 సంవత్సరాల వయసున్న మహిళ ముద్రలు, ఆవిడ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది వర్మ గారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రజలు ఇచ్చింది పరిపాలన చేయడానికి గానీ ఎందుకు కాదని చెప్పేసి ఇంత పెద్ద పోస్ట్, అందులో ఎక్కడ బూతులు మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని సంస్కారవంతంగానే పెట్టారు పెద్ద ఆవిడ. సార్, ఆవిడకి ఆవిడ పోస్ట్ పెట్టిందని అర్ధరాత్రి 11:30 పోలీసులు ఆవిడ ఇంటి మీదకి పంపించి 71 సంవత్సరం ఉందన్న సంగతి కూడా మర్చిపోయి ఆవిడ స్టేషన్ కి తీసుకెళ్లిపోయిన రోజు ఏమైపోయినాయి సార్ వీళ్ళ గొంతులన్నీ? ఆ రోజు ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించలేదు? ఇప్పుడు 71 సంవత్సరాలు ఆవిడ ఏం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని? జస్ట్ అడిగింది, అడిగితే తప్ప. అలాంటి కేసులు కొక్కోలలు పెట్టారు కదా వర్మ గారు, ఎన్ని కేసులు పెట్టలేదు ఇప్పుడు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే సార్ జగ్గైపేట దగ్గర రోడ్డు మీద ఆపి మనిషిని రోడ్డు మీద పడుకునే విధంగా చేసి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మొత్తం అడ్డగోలు అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా పోతున్నాడా? జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయడానికి ఏమైనా పోతున్నాడా? చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడానికి, చంద్రబాబు నాయుడు గారు కలిసేదానికి పోతుంటే దానికి అడ్డుకోవటం ఏంటండి? ఇవన్నీ ఎవరు చేసిన తప్పులు? ఈరోజు దాడులు చేస్తున్నారు నిన్న ఏది ఏమన్నాడు, కొడాలనాని ఇంటి మీదకి, పేరినాని ఇంటి మీదకి, వలంనేని వంశీ ఇంటి మీదకి బయరన్నారు వర్మ గారు. ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఈరోజు కొడాలనాని ఇంటి మీదకి కానీ, పేరినాని ఇంటి మీదకి కానీ, లేకుంటే వంశీ ఇంటి మీదకి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరూ పోలేదు. 5 సంవత్సరాలు నరకయాతను చూసి 5 సంవత్సరాలు కసితోట ఉన్న కార్యకర్తలు పోయారు. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ ఏం చేశాడండి? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దుండగులు వేసుకొని దాడి చేయడానికి వెళ్ళాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడు అయినా సరే ఈరోజు మాకు బీపీ పెరిగితే మేము వంశీ ఇంటికి మేము వెళ్ళాలా, లేకుంటే జగన్ ఇంటికి వెళ్ళాలా, కొడాలని ఇంటికి వెళ్ళాలా, మేము వెళ్ళామా? ఎవడైతే మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించాడో ఆ పరికిమాలడు ప్రతి ఇంటి మీదకి మేము వెళ్ళాలా, మేము వెళ్ళామా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మరొక పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా స్ట్రిక్ట్లీ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు అందరికీ కూడా. మనకి ప్రజలు ఇచ్చింది ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేయడానికి పరిపాలన చేయమని ఇచ్చారు తప్ప ఈ దాడులు మనకు వద్దు. కార్యకర్తలు మీరు కొంచెం ఆవేశం తగ్గించుకోండి, మనమంతా చట్టబద్ధంగా వెళ్దాం, ఎవడైతే తప్పు చేశాడో వాళ్ళందరినీ శిక్షిద్దామని చెప్పి చెప్పారు తప్ప ఈరోజు దాడులు చేయమని ఎవడం మేము చెప్పలేదు, మా నాయకులు ప్రోత్సహించలేదు. ఈరోజు వైసీపీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్మ గారు వైసీపీ శ్రేణులు దాడులు చేస్తుంటే ఏం చెప్పారు తెలుసా సార్? ఈవెన్ ఆ రోజున పోలీస్ అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సార్ మీడియా సమావేశం పెట్టి, ఆయన ఏమన్నాడంటే ఇంట్లో కూర్చొని కార్యకర్తలకి కాలింది, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వాళ్ళ ఆగ్రహావేశాలు మేము ఆపుకోలేకపోయామన్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని ఆపలేకపోయానంటే ఇది తప్పు అని కంటించాల్సిన వాడు, అది తప్పేం కాదు, వాడికి కాలింది, వాడు కొట్టాడు అన్నాడు. కానీ ఈరోజు మేము చెప్పలేదే, మా వాళ్ళకి కాలింది, మా వాళ్ళు దాడి చేశారు, మా వాళ్ళకి కాలింది, మా వాళ్ళు కోడిగుడ్లు వేసుకుంటారు, మేము చెప్పట్లేదు కదా, వద్దు అని చెప్పాం, తప్పు అని చెప్పాం, ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో అని చెప్పాం. అది తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, బీజేపీకి ఉన్న మంచితనం, జగన్మోహన్ రెడ్డికి ఉన్న పిచ్చతనం, ఆ రెండింటికి తేడా అదే వర్మ గారు. ఈరోజు లక్ష్మణ్ గారు మొన్నటిదాకా ఆయన కూడా జనసేన పార్టీలోనే ఉన్నారు, ఈరోజు వెంటనే వైసీపీలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దేవుడు అయిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఓడించి తప్పు చేశారని టైప్లో మాట్లాడుతున్నారు. చాలా మంచి పని చేశారు. ఈరోజు ప్రజలు 5 సంవత్సరాల తర్వాత చాలా ప్రశాంతంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఆ విషయాన్ని ఈవెన్ సార్ ఎక్కడో దాకా ఎందుకు వర్మ గారు, లక్ష్మణ్ గారు కూడా లోపల ఇన్సల్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత. ఈరోజు వెంకటరెడ్డికి నోటీసులు ఇచ్చారు అన్నారు సార్. ఇప్పుడు మీరు చెప్పేది నాకు తెలియదు వెంకటరెడ్డికి ఏ నోటీసులు ఇచ్చారనేది, టు బి ఫ్రాంక్ నాకైతే తెలియదు. ఎందుకంటే వెంకటరెడ్డి అని ఒక వ్యక్తి గురించి ఆలోచించే సమయం మా దగ్గర లేదు సార్, ఎందుకంటే ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉంది, ఆ తర్వాత రాష్ట్రంలో మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనులు ఉన్నాయి, వాటన్నింటిలో మేము బిజీగా ఉంటాం తప్ప వెంకటరెడ్డికి నోటీసు ఇచ్చారా, వెంకయ్యమ్మకు నోటీసు ఇచ్చారా, మాకు ఎందుకు సార్ ఇవ్వండి. ఈరోజు రఘురామ కృష్ణంరాజు గారు ఒక కేసు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యాయత్నం. సార్ ఒక రఘురామ కృష్ణంరాజు గారు మాత్రమే కాదు వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం కేసులు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అమరావతి రాజధానిలో అవమానించబడిన ఆడపడుచులు, దెబ్బలు తిన్న ఆడపడుచులు, రక్తం నేలకు కార్చుకున్న ఆడపడుచులు వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ బాధించడానికి గల కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అందరూ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఇంకొక విషయం కూడా నేను చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాను వర్మ గారు, రీసెంట్ గా గీతాంజలి ఒక అమ్మాయి చనిపోయింది సోషల్ మీడియా ట్రోలింగ్ అని చెప్పేసి.
ఇది చాలా సెన్సేషన్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ కేసును మళ్ళీ మేము తిరగదీస్తున్నాం. అమ్మ ఎందుకు చనిపోయింది, దానికి కారకులు ఎవరు, సజ్జల భార్గవరెడ్డి హుట్ అవుట్ ఎందుకు ఆ ఇంటికి వెళ్ళాడు, 7వ తారీఖు అమ్మాయికి ఇన్సిడెంట్ జరిగితే 10వ తారీఖు దాకా ఇన్సిడెంట్ ఎందుకు బయటికి రానివ్వలేదు, 10వ తారీఖు మాత్రమే అమ్మాయి చచ్చిపోయింది, అమ్మాయి ట్రోలింగ్ వల్ల చచ్చిపోయిందని వీళ్ళు ఏ విధంగా ప్రభుకొండ చేశారు, జగన్మోహన్ రెడ్డి దీని మీద ఏ విధంగా రియాక్షన్ అయ్యాడు అన్న విషయం ప్రతిదీ బయటికి రావాలా. బయటికి తీసుకొస్తాం, ప్రజలకు నిజాన్ని తెలియజేస్తాము, తప్పు ఎవరు చేశాడో తొక్కి నారా తీస్తాం, తప్ప మేము తప్పుడు పనులు మాత్రం చెయ్యం. ఓకే లక్ష్మణ్.